హాయ్, వెల్కమ్ టు టీవీ 45. యంగ్ టైగర్ మరో గర్జనకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఆన్ ఫైర్ ఉన్న హీరో నెక్స్ట్ స్టెప్స్ వేస్తున్నాడు. పక్కా ప్లాన్తో కొత్త ప్రాజెక్ట్కు కొబ్బరికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అంతలోనే కొత్త టెన్షన్ పట్టుకుంది. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ను టెన్షన్ పెడుతున్నాడా? రెగ్యులర్ మూవీ సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టేశాడు. ఈ సినిమా తర్వాత కొరటాల కాంబినేషన్ లో చేయాలని ఫిక్స్ అయిన తారక్ త్వరలో సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ కొరటాల ఒక పవర్ఫుల్ కథను రెడీ చేశాడు. ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు చేసిన కొరటాల బౌండెడ్ స్క్రిప్ట్ తో ఇప్పుడు రెడీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందన్న టైంలో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్టీఆర్ 30 మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావడం లేదు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప అడుగు ముందుకు పట్టం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక తారక్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ సినిమాల వేగం పెంచాలని ఆశపడుతున్నారు. కామన్ గానే ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ బిజీగా ఉంటాడు. కానీ చిత్రం RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టా లెక్కకపోవడం చాలా విచిత్రంగా ఉందని చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. ఇటు కొరటాల కూడా ఆచార్య నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు. అందుకే ఈసారి ఎలా అయినా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ మూవీ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో జనతా గేరా సినిమా కూడా చాలా వరకు సెట్ లోనూ షూటింగ్ జరుపుకుంది. అయితే ఈసారి అంతకు మించి ఉంటుందని ఇప్పటికే ఊరుస్తున్నాడు కొరటాల. వచ్చేడాది సమ్మర్ టార్గెట్ గా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.